Today I am going to deal with the topic in the third unit. Third unit lo unna topic idi. Third unit lo already mano NC programming gurinchi cheptunnam, DNC gurinchi cheptunnam, PNC gurinchi cheptunnam. NC ante numerical control, numerical control, numerical control modes te gurinchi mottam positioning anni cheptunnam. Aa tarvata PNC computer numerical control, computer numerical control lo APT language use chestaru. ఆ లాంగ్వేజ్ ఎలా యూజ్ చేస్తారు, మామూలుగా మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు, ఎం కోడ్స్ ఏంటి, జీ కోడ్స్ ఏంటి, ఎన్ కోడ్ టీ కోడ్స్ ఏంటి, మొత్తం అన్ని చెప్పుకున్నాం. ఆ కోడింగ్ ఎలా రాస్తాము అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా చెప్పాను, ఒక బిల్డింగ్ మెషిన్ లాంగ్వేజ్ ద్వారా. అదే ప్రోగ్రామ్ని క్యాండ్ సైకిల్లో ఎలా రాస్తారో కూడా చెప్పాను. ఆ తర్వాత సో ఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్ అయిపోయింది, మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ అయిపోయింది, కంప్యూటర్ పార్ట్ ప్రోగ్రామింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా త్రీ టాపిక్స్ ఉన్నాయి థర్డ్ యూనిట్లో. అది ఫ్యూచర్స్ ఆఫ్ మిషనింగ్ సెంటరు, టర్నింగ్ సెంటరు అండ్ అడాప్టివ్ సెంటర్. ఈ త్రీ టాపిక్స్ కూడా అయిపోతే థర్డ్ యూనిట్ క్లోజ్, థర్డ్ యూనిట్ అయిపోతుంది. సో ఫ్యూచర్స్ ఆఫ్ మిషనింగ్ సెంటర్, మిషనింగ్ సెంటరు, టర్నింగ్ సెంటరు మొత్తం అంటే రెండు ఒకటే. టర్నింగ్ అంటే ఏంటి, టర్నింగ్ ఆపరేషన్. మిషనింగ్ అంటేనేమో మిల్లింగ్ ఆపరేషన్ నార్మల్, ఇంకా మీ స్పేసింగ్ ఆపరేషన్ ఇవన్నీ మిషనింగ్ వస్తాయి. టర్నింగ్ అంటేనే కేవలం టర్నింగ్ ఆపరేషన్ మాత్రమే వస్తాయి. దీనికి ఏంటి ఫ్యూచర్స్, అసలు అసలు మిషనింగ్ సెంటర్స్ ఎన్నెన్ని ఉంటాయి, మిషనింగ్ సెంటర్ అంటే అసలు ఏంటి మేడం, ఏంటి మేడం అని అంటే మనం ఎన్సీ కాంపోనెంట్స్ చెప్పుకునేటప్పుడు MCU చెప్పాను, మిషన్ కంట్రోల్ యూనిట్ ఒకటి చెప్పాను. ఎన్సీ కాంపోనెంట్స్ చెప్పుకునేటప్పుడు మిషన్ కంట్రోల్ యూనిట్ చెప్పాను. ఆ మిషన్ కంట్రోల్ యూనిట్లో మిషనింగ్ సెంటర్ అంటే మిషన్ కంట్రోల్ యూనిట్లో ఉంది మిషనింగ్ సెంటర్ అంటే, దాన్ని మిషనింగ్ సెంటర్ అని అన్నాం. సో ఇక్కడ నెక్స్ట్ ఐ గో టు ద నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ సిఎన్సి మిషనింగ్ సెంటర్? సిఎన్సి మిషనింగ్ సెంటర్ అంటే ఏంటి, ఇస్ అన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనింగ్ టూల్ విచ్ పర్ఫార్మ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ మిషనింగ్ ఆపరేషన్ విత్ యాక్యురసీ అండ్ ఇన్స్పెక్షన్ ఫ్రీ ప్రోడక్ట్ విత్ అ గుడ్ క్వాలిటీ సర్ఫేస్ ఫినిషింగ్. మంచి సర్ఫేస్ ఫినిషింగ్ ఇస్తూ యాక్యురసీ ఇస్తూ ఇన్స్పెక్షన్ కూడా అంత కంపల్సరీ ఇది ఇన్స్పెక్షన్ చేయాలి అనే ఇన్స్పెక్షన్ కూడా ఫ్రీ అయిన ప్రోడక్ట్ ని పర్ఫామ్ చేయగలిగేది అట్ యూస్ దాన్ని మిషనింగ్ సెంటర్ అంట. సిఎన్సి మిషన్ సెంటర్ ఈజ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ టూల్, అడ్వాన్స్డ్ ఇట్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ టూల్ విచ్ పర్ఫార్మ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ మిషనింగ్ ఆపరేషన్ విత్ యాక్యురసీ అండ్ ఇన్స్పెక్షన్ ఫ్రీ ప్రోడక్ట్ విత్ గుడ్ క్వాలిటీ సర్ఫేస్ మిషన్. మంచి సర్ఫేస్ ఫినిషింగ్స్ ఇచ్చి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ వాడుతూ మనం మిషన్ కనుక కదిపితే దాన్ని సిఎన్సి మిషనింగ్ సెంటర్ అని అంటాం, రైట్? ఆపరేషన్ డన్ ఆన్ డ్రిల్లింగ్
మిల్లింగ్ అండ్ లేత్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ సిఎన్సి మిషన్. సిఎన్సి మిషనింగ్ సెంటర్ లో ఏం చేస్తాం, డ్రిల్లింగ్ మిల్లింగ్ లేత్ ఆపరేషన్స్ మూడు సిఎన్సి మిషనింగ్ సెంటర్ యూజ్ చేసుకుని మనం పర్ఫామ్ చేస్తాం. వై సిఎన్సి మిషన్ సెంటర్ ఈజ్ యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రిస్మాటిక్ కాంపోనెంట్స్ లైక్ గేర్ బాక్సెస్ బల్క్ హెడ్స్ ఫ్రేమ్స్ కవర్స్ ఎక్సెట్రా రిక్వైర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ లైక్ మిల్లింగ్ బోరింగ్ డ్రిల్లింగ్ ట్యాపింగ్ అండ్ అదర్ మెనీ రిలేటెడ్ మెనీ మిషనింగ్ ఆపరేషన్స్. అంటే ఏంటి, కొన్ని ప్రిస్మాటిక్ కాంపోనెంట్స్ మనం తయారు చేయాలి అని అనుకుంటే చాలా ఆపరేషన్స్ మనం చేయాల్సి వస్తుంది. అవేంటి, మిల్లింగ్ చేయాల్సి వస్తుంది, బోరింగ్ చేయాల్సి వస్తుంది, డ్రిల్లింగ్ చేయాల్సి వస్తుంది, ట్యాపింగ్, అలా ఎన్నో మిషనింగ్ ఆపరేషన్స్ మనం చేయాల్సి వస్తుంది. బిఫోర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సిఎన్సి మిషన్ సెంటర్ దీస్ ఆపరేషన్స్ వర్క్ డన్ ఆన్ డిఫరెంట్ మిషన్స్ విచ్ లీడ్స్ టు కన్సిడరబుల్ లీడ్ టైమ్ ఫర్ ప్రొడక్షన్. అంటే ఏంటి, ఈ సిఎన్సి కంటే ముందు మనం ఏ మిషన్స్ అయితే వాడామో అవేంటంటే ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి మనకి ప్రొడక్షన్ లీడ్ టైం చాలా తీసుకునేది. ఆ ప్రాబ్లం అంటే ఏంటి, టైం అనేది మనం ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి చాలా తీసుకునేది. ఆ ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేయడం కోసం, టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేయడం కోసం సిఎన్సి మిషన్ సెంటర్ వాజ్ ఇంట్రడ్యూస్. సిఎన్సి మిషన్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, విచ్ మేడ్ పాసిబుల్ టు డూ ఆపరేషన్స్ ఆఫ్ మిల్లింగ్ లేత్ అండ్ డ్రిల్ ఇన్ సింగిల్ మిషన్ టూల్. ఇవి ఆపరేషన్స్ అంటే పాసిబుల్ ఆపరేషన్స్ టు డూ పాసిబుల్ ఆపరేషన్స్ ఆఫ్ మిల్లింగ్ లేత్ అండ్ డ్రిల్ ఇన్ సింగిల్ మిషన్ టూల్. అంటే ఏంటి, సిఎన్సి మిషన్ టూల్ అనేది ఆ ప్రొడక్షన్ లీడ్ టైం ఓవర్కమ్ చేసుకోవడానికి కోసం అని చెప్పాను మనం తయారు చేసుకున్నాం. ఈ తయారు చేసుకున్న దానివల్ల ఏంటంటే మన పేడ్ ఆపరేషన్స్ టు డూ ఆపరేషన్ అంటే ఆపరేషన్స్ మిల్లింగ్ లేత్ డ్రిల్ అనే సింగిల్ పాయింట్ సింగిల్ మిషన్ టూల్, అంటే ఒక సింగిల్ మిషన్ టూల్ యూజ్ చేసుకుని ఈ ఆపరేషన్స్ అన్ని సిఎన్సి మిషన్ ద్వారా మనం చేసుకుని ఆ లీడ్ టైం అనేది తగ్గించుకున్నాం. తర్వాత అడ్వాన్స్ మెకానిజమ్స్ యూజ్ ఇన్ సిఎన్సి మిషన్ సెంటర్. మెకానిజమ్స్ యూజ్ ఇన్ సిఎన్సి మిషన్ సెంటర్స్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు రిడ్యూస్ ప్రొడక్షన్ టైం. మెకానిజమ్స్ యూజ్డ్ అండర్ దిస్ ఇస్ ఏటీసీ ఆటోమేటిక్ టూల్ చేంజర్. ఇవన్నీ ఏంటి, ఇస్ ఆర్ ద మెకానిజమ్స్. అంటే ఏంటి, మనం మెషిన్ రన్ చేయడానికి వాడుతున్న మెకానిజమ్స్. ఫస్ట్ మెకానిజం ఏంటి, ఆటోమేటిక్ టూల్ చేంజర్. సెకండ్, ఆటోమేటిక్ ప్యాలెట్ చేంజర్, అంటే ప్యాలెట్ ని చేంజ్ చేయడం. ఆటోమేటిక్ టూల్ చేంజర్ అంటే టూల్ ని ఆటోమేటిక్ గా చేంజ్ చేస్తుంది. సిఎన్సి సర్వో సిస్టమ్, సర్వో మెషిన్ సర్వో మోటార్ వాడతాము. ఫీడ్బ్యాక్ సిస్టమ్, సర్వో కాబట్టి ఫీడ్బ్యాక్ కంపల్సరీ వస్తుంది. రీసర్క్యులేటింగ్ బాల్ స్క్రూ అండ్ నట్. రీసర్క్యులేటింగ్ బాల్ స్క్రూ అండ్ నట్ అంటే బాల్ స్క్రూ అండ్ నట్ వల్ల మనకి సర్క్యులేషన్, అంటే ఏంటి, మనకి ఈ టూల్ కావాలంటే కాదంటే ఇంకో టూల్, ఆ టూల్ కాదంటే ఇంకో టూల్, దానికంటే కరీ రీసర్క్యులేట్ చేసుకుని ఏ టూల్ ఎక్కడ వాడాలో ఆ టూల్ అక్కడ వాడతా ఉంటుంది. సో అడ్వాన్స్ మిషన్ యూజ్ మెకానిజమ్స్ యూజ్డ్ ఇన్ సిఎన్సి మిషన్ సెంటర్ అని అంటే ఏటీసీ ఆటోమేటిక్ టూల్ చేంజర్, ఏపీసీ ఆటోమేటిక్ ప్యాలెట్ చేంజర్, సిఎన్సి సిఎన్సి సర్వో సిస్టమ్, ఫీడ్బ్యాక్ సిస్టమ్, రీసర్క్యులేటింగ్ బాల్ స్క్రూ అన్నట్టు. ఇవన్నీ అడ్వాన్స్ మెకానిజమ్స్ మనం సిఎన్సి మిషన్ ద్వారా వాడే. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిఎన్సి మిషన్ సెంటర్. సిఎన్సి మిషన్ సెంటర్ మనం క్లాసిఫై చేసేటప్పుడు వాటిని మూడు రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి హారిజాంటల్ మిషనింగ్ సెంటర్, తర్వాత రెండోది వర్టికల్ మిషనింగ్ సెంటర్, తర్వాత యూనివర్సల్ మిషనింగ్ సెంటర్. సో ద ఫస్ట్ వన్ ఇస్ హారిజాంటల్ మిషనింగ్ సెంటర్, సెకండ్ వన్ ఇస్ వర్టికల్ మిషనింగ్ సెంటర్, అండ్ థర్డ్ వన్ ఇస్ యూనివర్సల్ మిషనింగ్ సెంటర్. ఇలా సిఎన్సి మిషనింగ్ సెంటర్ని మూడు విధాలుగా మనం డివైడ్ చేయడం జరిగింది. సో మెకానిజమ్స్ అంటేనేమో ఆటోమేటిక్ టూల్ చేంజ్ ఇవి రాయాల్సి వస్తుంది. మెకానిజమ్స్ అంటేనేమో ఆటోమేటిక్ గా ఇవి రాయాల్సి వస్తారు. అలా కాకుండా మనం వాడుతున్న వాటి అంటే టైప్స్ అని అడిగితే కనుక ఇవి రాయాల్సి వస్తారు. మెకానిజమ్స్ అంటేనేమో ఏటీసీ ఏపీసీ ఇవి రాయాల్సి వస్తారు. టైప్స్ అనగానే హారిజాంటల్ మెషినింగ్ సెంటర్, వర్టికల్ మెషినింగ్ సెంటర్, యూనివర్సల్ మెషినింగ్ సెంటర్స్ వాడచ్చు. సో ఇది హారిజాంటల్ మెషినింగ్ సెంటర్. ఎందుకు ఇది హారిజాంటల్ మెషినింగ్ సెంటర్, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది చక్కగా హెచ్ఎం హారిజాంటల్ మెషినింగ్ సెంటర్. ఇది హారిజాంటల్ గా ప్లేస్ బెడ్ అనేది ఇక్కడ ఉంది, దానిపైన స్పిండిల్ వర్క్ లోడ్, ఇది టేబుల్ అంతా ఇక్కడ ఏంటంటే హారిజాంటల్ గా ప్లేస్ అయింది. సో మూమెంట్ అంతా హారిజాంటల్ గా కాబట్టి దీనికి హారిజాంటల్ మెషినింగ్ సెంటర్.
So horizontal machining center, as the name says, this machining center has a horizontal spindle. Horizontal spindle on which tool is mounted. And then the or spindle horizontal down the then made the tool mount chase than a horizontal machining center. These are generally single spindle machines which automatic tool changes. Generally single spindle machines. Ante chudandi ikkada idi single spindle untundi ante enti spindle lathe lo unnatte single spindle untundi spindle matuku single ante enti work hold devising matuku single so single spindle machines with automatic tool changes you will have a automatic ante tool anedi automatic ga change avuta undu tool anedi మీకు ప్లేస్ అయ్యండి ఆటోమేటిక్ గా నీకు టర్నింగ్ ఆపరేషన్ వస్తే టర్నింగ్ టూల్ మిల్లింగ్ ఆపరేషన్ వస్తే మిల్లింగ్ టూల్ ఫేసింగ్ ఆపరేషన్ కాగా ఫేసింగ్ టూల్ అలా టూల్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది కానీ ఇట్ ఇస్ ఎ సింగిల్ మెషినింగ్ సెంటర్ సింగిల్ స్పిండిల్ మెషిన్ ఏటీసీ కన్సిస్ట్ ఆఫ్ ఇండెక్సబుల్ టూల్ మ్యాగజైన్ విచ్ కెన్ స్టోర్ సెవెరల్ టూల్స్ ఏటీసీ అంటే ఏంటి ఆటోమేటిక్ టూల్ చేంజ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ automatic tool changer consists of indexable tool magazine which can store several tools chala tools ni store chesukogalage tool magazine ni automatic tool exer tool changer indulo untundi next the tool magazine can carry 16 to 100 tools depending upon its capacity a tool changer emga enni carry chestundi automatic 16 to 100 tools ni carry chestundi that was the horizontal machining center next to reduce loading and uploading time automatic pallet changer is installed loading anedi enti loading ante enti neeku eppudu ekkada a tool fix cheyali a tool fix cheyagoddu ani cheppani loading time uploading time automatic pallet changer dan kosam entante aa loading uploading ante enti nu oka tool pettadam aa tool madi tiyadam malli vere tool insert cheyadam aa tool madi tiyadam alantidi kaakunda indulo em avutundi automatic tool changer undi automatic tool changer lo 60 nunchi 100 varaku టూల్స్ ఉంటాయి ఆ ఆటోమేటిక్ టూల్ అనేది ఏంటంటే దాని అందరు కరెక్ట్గా చేంజ్ చేసుకుని ఏ టూల్ కావాలంటే ఆ టూల్ ఫిక్స్ అవడానికి మీకు ఆటోమేటిక్ ప్యాలెట్ చేంజర్ కూడా ఈ మెషిన్ ఉంటుంది సో ఆటోమేటిక్ ప్యాలెట్ చేంజర్ కన్సిస్ట్ ఆఫ్ 6 to 8 ఆర్ మోర్ ప్యాలెట్ ఇందులో ఎన్ని ప్యాలెట్స్ ఉంటాయి ప్యాలెట్స్ అంటే ఏంటి మేడం అన్నట్టు ప్యాలెట్స్ అంటే ఏంటంటే ఆ టూల్ హోల్డింగ్ డివైజెస్ ని ప్యాలెట్స్ అంటారు అంటే ఏంటి రౌండ్గా ఉంటాయి మెటాలిక్ ప్లేట్స్ రౌండ్గా ఉంటాయి సో ఆటోమేటిక్ ప్యాలెట్స్ అంటారు వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టూల్ ఫిక్స్ అయి ఉంటుంది ఆ టూల్ హోల్డింగ్ డివైజెస్ ని ప్యాలెట్స్ అంటారు సో ఆటోమేటిక్ ప్యాలెట్ చేంజర్ కన్సిస్ట్ ఆఫ్ 6 or more ప్యాలెట్స్ అంటే ఏంటి ఒక్కొక్కదానికి 6 కానీ లేకపోతే 8 కానీ ప్యాలెట్స్ ఉంటా ఉంటాయి ఆ ప్యాలెట్స్ లో మీకు టూల్స్ అన్ని దాంట్లో అమర్చిబడి ఉంటాయి వర్క్ పీసెస్ కెన్ బి సెట్ ఇన్ ఆల్ ప్యాలెట్స్ అండ్ ద మెషిన్ కెన్ బి ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ ద న్యూ ప్యాలెట్ వెన్ వర్క్ ఆన్ ది ప్రీవియస్ ప్యాలెట్ ఈస్ కంప్లీట్ ఈ అన్ని ప్యాలెట్స్ లోనూ నీకు వర్క్ పీస్ సెట్ చేసి ఉంటారు ఓకే టూల్ హోల్డింగ్ డివైస్ కాదు ఆటోమేటిక్ ప్యాలెట్ చేంజర్ ఇస్ వర్క్ హోల్డింగ్ డివైస్ ఈ వర్క్ పీసెస్ కెన్ బి సెట్ ఇన్ ఆల్ ప్యాలెట్స్ ప్రతి ప్యాలెట్ లోనూ నీకు వర్క్ పీస్ సెట్ చేస్తారు అండ్ ద మెషిన్ కెన్ బి ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ ద న్యూ ప్యాలెట్ వెన్ వర్క్ ఆన్ ది ప్రీవియస్ ప్యాలెట్ ఇస్ కంప్లీటెడ్ ఒక ప్రీవియస్ ప్యాలెట్ లో వర్క్ కనుక కంప్లీట్ అయిపోతే మళ్ళీ న్యూ ప్యాలెట్ అని తీసుకొచ్చి అక్కడ పెడతారు న్యూ ప్యాలెట్ అని పెట్టగానే న్యూ ప్యాలెట్ లో ఉన్న నీకు 6 కానీ 8 కానీ వర్క్ హోల్డింగ్ వర్క్ పీసెస్ ఉంటాయి కదా వాటి మీద ఉన్న మళ్ళీ వాటి ప్రోగ్రామ్ ప్రకారం అది అది రన్ అవుతుంది సో ఆ వర్క్ పీస్ ని మళ్ళీ కట్ చేయడం జరుగుతుంది ద వర్క్ పీస్ మే బి డిఫరెంట్ అండ్ మే రిక్వైర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి ఏంటంటే ఇప్పుడు సేమ్ వర్క్ పీస్ పెట్టాలి అనే లేదు సేమ్ జాబ్స్ చేయాలని లేదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేయొచ్చు హారిజాంటల్ మెషిన్స్ అంటే బికాస్ ఆఫ్ లార్జ్ రిమూవల్ రేట్ ద కట్టింగ్ టూల్ ఆర్ నార్మల్లీ బిగ్ లార్జ్ రిమూవల్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూజువల్ గా కట్టింగ్ టూల్స్ అనేవి పెద్దగా తీసుకుంటారు సో దట్ టూల్ మ్యాగజైన్ హ్యావ్ లార్జ్ ప్లేస్ ఫర్ ఈచ్ టూల్ అండ్ విల్ బికమ్ ఏవియర్ టూల్ మ్యాగజైన్ కూడా లార్జ్ ప్లేస్ కావాలి ఎందుకంటే ప్రతి టూల్ అందులోనే ఉండాలి సో అండ్ ఇట్ బికమ్స్ ఏవియర్ సో పెద్దదవుతుంది సమ్ మెషిన్ సెంటర్ హ్యావ్ ఎడిషనల్ ఫెసిలిటీ ఫర్ సీవింగ్ ద ఎంటైర్ స్పిండిల్ సచ్ దట్ ద హారిజాంటల్ యాక్సిస్ ఆఫ్ ద స్పిండిల్ బికమ్స్ వర్టికల్ దీస్ ఫీచర్స్ హెల్ప్ ఎ మెషిన్ ఎ ఫిఫ్త్ ఫేస్ అపార్ట్ ఫ్రమ్ 4 phases కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని మెషిన్ సెంటర్స్ కి ఎడిషనల్ ఫెసిలిటీ ఉంటుంది ఆ ఎడిషనల్ ఫెసిలిటీ ఏంటంటే హారిజాంటల్ అంటే ఎంటైర్ స్పిండిల్ అనేది హారిజాంటల్ యాక్సిస్ లో కాకుండా కొన్ని కొన్నిసార్లు వర్టికల్ యాక్సిస్ లో కూడా మూవ్ అవుతా ఉంటుంది అదేంటంటే దాన్ని ఫిఫ్త్ ఫేజ్ అంటే ఈ 4 phases ఆఫ్ ప్యాలెట్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ ఫేజ్ లో ఉంటుంది అది హారిజాంటల్ మెషిన్ సెంటర్ కి మనం ఎడిషనల్ ఫీచర్ అని అనుకుంటాం
నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ హారిజాంటల్ మెషినింగ్ సెంటర్ దీని స్పెసిఫికేషన్స్ ఒక అంటే స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి, మనం ఒక మెషినింగ్ సెంటర్కి వెళ్ళి మెషిన్ కొనుక్కోవాలి, సిఎన్సీ మెషిన్ అని అంటే దానికి సంబంధించిన డేటా అంతా మనం ఇవ్వాలి. ఆ సంబంధించిన డేటాని మనం ఏమంటాం, స్పెసిఫికేషన్స్. అంటే స్పెసిఫికేషన్ అయినా అది ఎలా మూవ్ చేస్తుంది ఏంటి అని చెప్పేది స్పెసిఫికేషన్స్. ట్రావర్సెస్ అంటే మూమెంట్, శాడిల్ ఏంటి లాంగిట్యూడినల్ మూమెంట్ ఉండాలి, స్పిండిల్ హెడ్ వర్టికల్ ఉండాలి, కాలమ్ క్రాస్ ఉండాలి. సో శాడిల్ మూమెంట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఎంత మూవ్ అవ్వాలి లాంగిట్యూడినల్ గా, 800 మూవ్ అవ్వాలి, 800. వై యాక్సిస్ ఎంత మూవ్ అవ్వాలి, 700 mm మూవ్ అవ్వాలి. జెడ్ యాక్సిస్ ఎంత మూవ్ అవ్వాలి, 800 mm మూవ్ అవ్వాలి. స్పీడ్స్ ఎంత ఉండాలి, ర్యాపిడ్ ట్రావర్స్ అంటే ఏంటి, ఆల్ యాక్సిస్ కి ఉన్న స్పీడ్స్ ఎంత, 12,000 mm పర్ మినిట్. అదే ఫీడ్ రేట్ కనుక అయితే 1400 mm పర్ మినిట్. అదే స్పిండిల్ ఎలా ఉండాలి, స్పిండిల్ ట్యాపర్, స్పిండిల్ స్పేస్, స్పిండిల్ ట్యాపర్ లో ఉండాలి. దాని ట్యాపర్ అంటే ఏంటి, కోనికల్ షేప్ లో ఉండాలి స్పిండిల్. అదేంటది, దాని యొక్క స్పీడ్ ఐడెంటిఫైలీ వేరియబుల్. తర్వాత రేంజ్ 200 to 400 rpm. పవర్ 15 kW, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ 15 kW తీసుకోగలరు. యాక్యురసీస్, యాక్యురసీస్ అంటే పొజిషనింగ్ యాక్యురసీ ఉండాలి. ప్లస్ ఆర్ మైనస్ 0.005 అంటే ఏంటంటే దట్ ఇస్ నథింగ్ బట్ అండ్ టాలరెన్స్. రిపీటబిలిటీ, రిపీటబిలిటీ, యాక్యురసీ, ఈ మూడింటి గురించి, పొజిషనింగ్ యాక్యురసీ గురించి, రిపీటబిలిటీ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. అవన్నీ ఏంటి అంటే, ఏంటి అంటే డెఫినేషన్స్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిపీటబిలిటీ ఎంత ఉండాలి, ప్లస్ ఆర్ మైనస్ 0.0025 ఉండాలి. టాలరెన్సెస్ లెవెల్ మూమెంట్స్ అంత ఎక్కువగానే అంత తక్కువగానే ఉండదు. ఆటోమేటిక్ ప్యాలెట్ చేంజర్, నెంబర్ ఆఫ్ ప్యాలెట్స్ వచ్చేసరికి, నెంబర్ ఆఫ్ ప్యాలెట్స్, ప్యాలెట్స్ చేంజింగ్ టైం, నెంబర్ ఆఫ్ ప్యాలెట్స్ వచ్చేసరికి 2 పట్టేది అయితే సరిపోతుంది. తర్వాత ప్యాలెట్ చేంజింగ్ టైం అంటేనేమో 40 seconds, అంటే ఒక్కొక్క 40 seconds కి పాలెట్స్ మనం చేంజ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు ప్యాలెట్ చేంజింగ్. సో ఇది అన్ని ఏంటి, హారిజాంటల్ మిషనింగ్ సెంటర్ యొక్క స్పెసిఫికేషన్స్. సో సెకండ్ టైప్ వచ్చేసరికి ఏంటది, వర్టికల్ మిషనింగ్ సెంటర్. దీని వర్టికల్ మిషనింగ్ సెంటర్ అంట. వర్టికల్ మిషనింగ్ సెంటర్ లో స్పిండిల్ చూడండి నాన్న, దిస్ ఈజ్ ద స్పిండిల్. ఇక్కడ స్పిండిల్, స్పిండిల్ ఎక్కడ ఉంది, ఎలా స్పిండిల్ యాక్సిస్ ఎలా ఉంది, వర్టికల్ గా ఉంది. ఇందాక హారిజాంటల్ మిషనింగ్ సెంటర్ లో స్పిండిల్ యాక్సిస్ ఎలా ఉంది, ఇట్ ఈస్ హారిజాంటల్. సో ఇక్కడ వర్టికల్ మిషనింగ్ సెంటర్ లో స్పిండిల్ యాక్సిస్ ఎలా ఉంది, ఇట్ ఈస్ వర్టికల్. ఇది వర్టికల్ గా ఉంది. సో వర్టికల్ దీని కాబట్టి దీన్ని వర్టికల్ మిషనింగ్ సెంటర్ అని అంటారు. సేమ్ అందులో ఉన్న ఫీచర్స్ ఇందులో ఉంటాయి, కానీ స్పిండిల్ మట యాక్సిస్ మటుకు వర్టికల్ గా ఉంటుంది. సో ఇన్ దిస్ కేటగిరీ మిషన్ టు లార్జ్ వెరైటీ ఆఫ్ జాబ్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. ఒక వెరైటీ ఆఫ్ జాబ్స్ సింగిల్ స్టెప్ లో కంప్లీట్ అవుతా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ వర్టికల్ మిషన్ హ్యావ్ 3 axis అండ్ సమ్ హ్యావ్ ఫెసిలిటీ ఆఫ్ స్పిండిల్ హెడ్ కెన్ బి సివిల్డ్ ఇన్ 1 or 2 axis. చాలా వరకు అవి 3 axis ఉంటాయి. సమ్ హ్యావ్ ఫెసిలిటీ ఆఫ్ స్పిండిల్ హెడ్ కెన్ బి సివిల్డ్ ఇన్ 1 or 2 axis. కొన్ని కొన్ని వాటికి ఏంటంటే 1-2 axis మాత్రమే ఉంటాయి స్పిండిల్ హెడ్. ఈజ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మెషినింగ్ ఆఫ్ స్కల్ప్చర్డ్ సర్ఫేసెస్. స్కల్ప్చర్డ్, స్కల్ప్చర్ ఉన్న సర్ఫేసెస్ అంటే ఆర్ట్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న సర్ఫేసెస్ కి వీటిని మనం వాడుతూ ఉంటాం. సో ద మేజర్ టైప్స్ ఆఫ్ వర్టికల్ మిషన్, వర్టికల్ మిషనింగ్ సెంటర్ ఆఫ్ లాస్ ఫాలోస్: ట్రావెలింగ్ కాలమ్, గ్యాంట్రీ స్ట్రక్చర్, మల్టిపుల్ స్పిండిల్. ట్రావెలింగ్ కాలము అంటే మేజర్ టైప్స్, వీటిలో ట్రావెలింగ్ కాలమ్ బట్టి ఒక టైప్ ఉంటుంది. ట్రావెలింగ్ కాలమ్ అంటే ఏంటి, కాలమ్ ట్రావెలింగ్ కాలమ్ అంటే ఏంటి, కింద దాన్ని బెడ్ అంటారు, అది అటు ఇటు మూవ్ అవ్వగలిగేది. అంటే ఇప్పుడు మనం లేత్ కనుక తీసుకుంటే లేత్ లో కాలం కింద బెడ్ ఉంటుంది, బెడ్ మీద నీకు కాలం ఉంటుంది, ఆ కాలం ఏంటి అటు ఇటు మూవ్ అవుతా, కాలం మీద నీకు టూల్ పోస్ట్ పెట్టి దాన్ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటారు, దాన్ని కాలం అని అంటారు. సో ఇక్కడ కూడా మిషనింగ్ సెంటర్ లో ట్రావెలింగ్ కాలం అంటే ట్రావెలింగ్ కాలం బేస్ చేసుకొని తీసుకునే వెర్టికల్ మిషనింగ్ సెంటర్ ఉంటుంది. గ్యాంట్రీ స్ట్రక్చర్, గ్యాంట్రీ స్ట్రక్చర్ అంటే ఏంటంటే దాని యొక్క స్ట్రక్చర్, స్ట్రక్చర్ని బేస్ చేసుకోరు అంటే ఏంటి, అది వర్టికల్ గానే ఉంది కానీ దాని యొక్క అంటే సైజెస్ బట్టి, సైజెస్ అంటే ఏంటి, దాని పక్కన క్యాంపరింగ్ ఆకారం లాంటి వెరైటీ మోడల్ గా ఉందా లేదా అని. గ్యాంట్రీ అంటే ఏంటి, ఓవరాల్ వ్యూని గ్యాంట్రీ అంటాం. సో గ్యాంట్రీ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని తీసుకునే మిషన్ ఉంది. మల్టిపుల్ స్పిండిల్ అంటే స్పిండిల్స్ 2 ఉండొచ్చు లేకపోతే 3 ఉండొచ్చు, డిపెండ్స్ అంటే ఏంటి, మల్టిపుల్ స్పిండిల్స్ ఉన్నవి కావాలి అని అనుకుంటే మల్టిపుల్ స్పిండిల్స్ ఉండొచ్చు, కానీ ఒక టైప్ ఆఫ్ వర్టికల్ బిల్డింగ్ సెంటర్ అని. వర్టికల్ బిల్డింగ్ సెంటర్ ఆర్ ఆల్మోస్ట్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ టూలింగ్ ఇండస్ట్రీ ఫర్ మిషనింగ్ ఆఫ్ డైస్ అండ్ మోల్డ్స్. యూజువల్గా మనం టూలింగ్ ఇండస్ట్రీలో వర్టికల్ మిషనింగ్ సెంటర్ ఎక్కడ వాడతాం, డైస్,
మౌస్ దగ్గర వాడుతూ ఉంటాం. డైస్ అండ్ మౌస్ అంటే ఏంటి, డైస్ అంటే ఏంటో మీకు తెలుసు. ఆటోమేటిక్ ఒక డైని మనం ప్రిపేర్ చేస్తే అది ఒక షేప్ బేస్ చేసుకుని మిగతా ఇంకా చాలా అదే షేప్స్ ని తయారు చేస్తూ ఉంటాం. మిషనింగ్ ఆఫ్ డైస్ అండ్ మౌస్ కి ఎక్కువగా మనం వర్టికల్ మిషనింగ్ సెంటర్ని వాడతాం. సో ఇవి స్పెసిఫికేషన్స్ ఆఫ్ వర్టికల్ మిషనింగ్ సెంటర్. వర్టికల్ మిషనింగ్ సెంటర్ లో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఎఫెక్టివ్ టేబుల్ ఏరియా కావాలి. సో ఈ టేబుల్ ఏరియా యొక్క స్ట్రక్చర్ నే గ్యాంట్రీ స్ట్రక్చర్ అని కూడా అంటారు. ఎఫెక్టివ్ టేబుల్ ఏరియా వచ్చేసరికి 550 to 1400 దాకా ఉంటుంది ఎఫెక్టివ్. నెక్స్ట్ లోడింగ్ కెపాసిటీ ఆఫ్ ది టేబుల్, టేబుల్ యొక్క లోడింగ్ కెపాసిటీ ఎంత ఉండాలి, కేజీస్ లో 1500. ట్రావెల్స్ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ 1000 ఉండాలి, వై యాక్సిస్ 550 ఉండాలి, జెడ్ యాక్సిస్ 550 ఉండాలి. స్పీడ్ రేట్ వచ్చేసరికి 1 to 4000 మినిమం పర్ మినిట్. స్పిండిల్ డయామీటర్ వచ్చేసరికి 100. తర్వాత టూల్ సెక్షన్, ర్యాండమ్ మెమరీ, బై డైరెక్షనల్, అంటే టూల్ సెక్షన్ కి బై డైరెక్షనల్ టూల్స్ వాడుతూ ఉంటారు. ఆటోమేటిక్ టూల్ చేంజెస్ నెంబర్ ఆఫ్ టూల్స్ 40 ఉండొచ్చు. మ్యాక్సిమం టూల్ వెయిట్, ఒక్కొక్క టూల్ వెయిట్ వచ్చేసరికి 15 kgs ఉండొచ్చు. మ్యాక్సిమం టూల్ డయామీటర్, టూల్ డయామీటర్ 1200 to 400 వరకు ఉండొచ్చు. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ వర్టికల్ మిషనింగ్ సెంటర్. సో ఆ వర్టికల్ మిషనింగ్ సెంటర్ కొనాలి అని అంటే ఇలాంటి స్పెసిఫికేషన్స్ మనం చూసుకోవాలి. ఇది యూనివర్సల్ మిషనింగ్ సెంటర్. ఇది చూసారా యూనివర్సల్ మిషనింగ్ సెంటర్ ఎలా ఉందో, దీన్ని యూనివర్సల్ మిషనింగ్ సెంటర్ అని అంటారు. ఈ యూనివర్సల్ మిషనింగ్ సెంటర్ లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే ఏంటి, దీంట్లో వర్టికల్ ఉంటుంది, హారిజాంటల్ ఉంటుంది, అంటే యూనివర్సల్ ఆపరేషన్స్ అన్ని రెడీ చేస్తాయి. ఆ బయట నిలబడి ఒక వర్క్ మ్యాన్ ఉన్నాడు కదా, ఆ బయట నిలబడి మనం ప్రోగ్రామింగ్ ఇస్తా ఉంటే ఆ ప్రోగ్రామింగ్ బేస్ చేసుకుని ఆ స్పిండిల్ మూవ్ అవుతా ఉంది. ఇది ఇక్కడ ఉన్న స్పిండిల్, దిస్ ఇస్ ద స్పిండిల్. సో యూనివర్సల్ మెషినింగ్ సెంటర్ అంటే ఏంటి, ఇస్ ఆర్ ద సిమిలర్ టు హారిజాంటల్ మెషినింగ్ సెంటర్ బట్ విత్ ఎ స్పిండిల్ యాక్సిస్ క్యాపబుల్ ఆఫ్ టిల్టింగ్ ఫ్రమ్ హారిజాంటల్ టు వర్టికల్ పొజిషన్ కంటిన్యూస్లీ అండర్ కంప్యూటర్ కంట్రోల్. ఇదేంటి, హారిజాంటల్ మెషినింగ్ సెంటర్ కి సిమిలర్ గానే ఉంటుంది, కానీ స్పిండిల్ యాక్సిస్ క్యాబుల్ ఆఫ్ టిల్టింగ్ ఫ్రమ్ హారిజాంటల్. స్పిండిల్ యాక్సిస్ ని నువ్వు మూవ్ చేసుకోవచ్చు, హారిజాంటల్ పొజిషన్ లో పెట్టుకోవచ్చు, వర్టికల్ పొజిషన్ పెట్టుకోవచ్చు. హారిజాంటల్ పొజిషన్ లో కానీ వర్టికల్ పొజిషన్ లో కానీ మూవ్ చేయాలి అని అంటే కంపల్సరీ కంప్యూటర్ కంట్రోల్ లో ఉండి మూవ్ అవ్వాలి. సో దిస్ మెషినింగ్ సెంటర్ కన్సిస్ట్ ఆఫ్ 5 or more యాక్సిస్. అంటే ఏంటి, దీనికి 5 కానీ అంతకంటే మోర్ యాక్సిస్. అంటే ఏంటి, నీకు హారిజాంటల్ వర్టికల్ కాకుండా ఇంకా డిఫరెంట్ యాక్సిస్, అంటే ఏంటి, ఇంక్లైన్డ్ యాక్సిస్ కూడా పెట్టుకోవచ్చు నీ స్పిండిల్. సచ్ మెషిన్ ఫెసిలిటీస్ యాక్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ వర్క్ పీస్ మౌంటెడ్ ఆన్ హారిజాంటల్ మెషిన్ సెంటర్. సో ఆల్ ద 5 సైడ్స్ ఆఫ్ ది కాంపోనెంట్ కెన్ బి మెషిన్ ఇన్ ఏ సింగిల్ సెట్అప్. సో ఇవేంటి, టాప్ ఆఫ్ ది వర్క్ పీస్ సచ్ యాక్సిస్ ఆన్ ది టాప్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది వర్క్ పీస్ మౌంటెడ్ ఆన్ హారిజాంటల్ మెషిన్ సెంటర్. హారిజాంటల్ యాక్సిస్ కు ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేసుకుని 5 సైడ్స్ నుంచి మెషినింగ్ నడుస్తూ ఉంటుంది. ఒక సింగిల్ సెటప్ లో 5 సైడ్స్ నుంచి మెషినింగ్ నడిచి ప్రతిదీ అందులో ఆ ఒక్క ఒక వర్క్ పీస్ ఎన్ని ఆపరేషన్స్ అయితే నడవాలో అన్ని ఆపరేషన్స్ నడిపించవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ యూనివర్సల్ మెషినింగ్ సెంటర్. సో స్పెసిఫికేషన్ ఆఫ్ యూనివర్సల్ మెషినింగ్ సెంటర్. యూనివర్సల్ మెషినింగ్ సెంటర్ కి యూనివర్సల్ మెషినింగ్ సెంటర్ కి స్పెసిఫికేషన్స్ వస్తే ఎక్స్వై జెడ్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఎంత ఉందో చూడండి. సో వర్కింగ్ సర్ఫేస్ ఎంత తీసుకోవాలి, 500 x 500 19.68 x 19.68 మ్యాక్సిమం వర్క్ సైజ్ 6 E 700 to H 850 E. అంటే ఈ స్మాల్ లెటర్స్ E 700 ఇవన్నీ స్పెసిఫికేషన్స్ కిందకి వస్తాయి నాన్న, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఈ అంటే ఏంటి, క్యాపిటల్ హెచ్ అంటే ఏంటి, అవి వాళ్ళ సపరేట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. లోడింగ్ క్యాపబిలిటీ అంటే 400 kg to 800 kg వరకు లోడ్ చేసుకోవచ్చు. స్పిండిల్ స్పీడ్ 1200 దగ్గర నుంచి 30,000 BT/40 వరకు మనం తీసుకోవచ్చు. సో స్టాండర్డ్ ఆప్షనల్, ఇందులో మళ్ళీ నెంబర్ ఆఫ్ టూల్స్ స్టాండర్డ్ కా 40 నుంచి ఆప్షనల్ మనం 120 దగ్గర నుంచి 360 దగ్గర నుంచి 520 వరకు పెట్టుకోవచ్చు టూల్స్. నెంబర్ ఆఫ్ ప్యాలెట్స్ 6, 12, 17. 6 అనేది కంపల్సరీ, 2 అనేది స్టాండర్డ్, 6 ఫ్లోర్ ప్యాలెట్ ప్యానల్, 12 అంటే టవర్ ప్యాలెట్ ప్యానల్, 17 అంటే లీనియర్ ప్యాలెట్ సిస్టము. సో ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఎన్సీ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఎన్సీ సిస్టమ్ ఇందులో వాడతారు. దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ యూనివర్సల్ మెషిన్. సో ఈరోజు క్లాస్లో మొత్తం మెషినింగ్ సెంటర్స్ అంటే ఏంటి, టర్నింగ్ సెంటర్స్, మెషినింగ్ సెంటర్ అంటే ఏంటి, మెషినింగ్ సెంటర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి, అసలు మెషినింగ్ సెంటర్ ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, సిఎన్సి మెషిన్లో ఏంటి, ఇవి కనుక మీరు అంటే కుమార్ పంప్స్ లాంటి చిన్నదానికి వెళ్తే మీకు కనపడవు, కానీ
పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి వెళ్తే మీకు హారిజాంటల్ మెషినింగ్ సెంటర్ ఇవన్నీ కనిపిస్తాను. హారిజాంటల్ మెషినింగ్ సెంటర్ ఎలా ఉంది, వర్టికల్ మెషినింగ్ సెంటర్ ఎలా ఉంది, యూ కెన్ డిఫరెన్షియేట్ విదమ్ విత్ యూజింగ్ ద యాక్సిస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వర్టికల్లో వర్టికల్ యాక్సిస్ ఉంది నీట్ గా. వర్టికల్ మెషినింగ్ సెంటర్ లో యూ హ్యావ్ ఎ వర్టికల్ యాక్సిస్, అంటే యాక్సిస్ అనేది మీకు వర్టికల్ గా ఉంది. ఇది స్పిండిల్ తీసుకుంటే యాక్సిస్ అనేది మీకు వర్టికల్ గా ఉంది. హారిజాంటల్ మెషినింగ్ సెంటర్ లో, హారిజాంటల్ మెషినింగ్ సెంటర్ లో ఇదిగో స్పిండిల్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉంటే క్లియర్ గా స్పిండిల్, స్పిండిల్ చూసేసరికి హారిజాంటల్ గా ఉంది, హారిజాంటల్ గా ఉంది. కాబట్టి ఇది హారిజాంటల్ మెషినింగ్. అంటే ఏంటి, స్పిండిల్ యొక్క మూవ్మెంట్, స్పిండిల్ యొక్క అరేంజ్మెంట్ ని బేస్ చేసుకుని ఐదర్ దే ఆర్ వర్టికల్ ఐదర్ దే ఆర్ హారిజాంటల్ మనం చెప్పచ్చు. అదే యూనివర్సల్కి వచ్చేసరికి యూనివర్సల్ లో అసలు ఫైవ్ యాక్సిస్ లో ఉన్నాయి, ఒక యాక్సిస్ కాదు. కానీ ఇక్కడ మీకు కనిపించేది ఇక్కడ నా డయాగ్రామ్ లో స్పిండిల్ మూవ్మెంట్ ఎక్కడ నడుస్తుంది అనేది క్లారిటీ లేదు. కానీ యాక్చువల్ గా యూనివర్సల్ మెషినింగ్ సెంటర్ లో ఫైవ్ యాక్సిస్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. అండ్ దీస్ ఫైవ్ యాక్సిస్ అంటే దీన్ని నువ్వు ఆటోమేటిక్ గా ఒక యాక్సిస్ నువ్వు వర్టికల్ గా పెట్టుకోవచ్చు, దాన్ని మళ్ళీ ఇంక్లైన్డ్ గా పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం హారిజాంటల్ వర్టికల్ గా నువ్వే మూవ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ యూజ్ చేసుకుని మూవ్ చేసుకుంటా ఉన్నావు. ఆ బయట సిస్టమ్ ఒకళ్ళ ఒక ఆపరేటర్ ఆపరేట్ చేస్తున్నాను చూస్తారా, కానీ కంప్యూటర్ తనే అక్కడ అక్కడ మనం ప్రోగ్రామింగ్ ఇస్తా ఉంటే ఆ మూవ్మెంట్స్ అనేవి మనం చెప్తా ఉంటే ఆటోమేటిక్ గా అది స్పిండిల్ వర్టికల్ యాక్సిస్ కి హారిజాంటల్ యాక్సిస్ కి రొటేట్ అవుతా ఉంటుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ దెన్ హారిజాంటల్ యూనివర్సల్ మెషినింగ్ సెంటర్. దిస్ ఇస్ యూనివర్సల్ మెషినింగ్ సెంటర్. ఓకే, సో ఇంకొక టాపిక్ మిగిలిపోయింది థర్డ్ యూనిట్ లో. థర్డ్ యూనిట్ లో మిగిలిపోయిన టాపిక్ ఏంటి అంటే అడాప్టివ్ కంట్రోల్ ఒకటి, అడాప్టివ్ కంట్రోల్ ఒకటి, టర్నింగ్ మెషినింగ్ సెంటర్ కూడా ఇవే రాయచ్చు మీరు. సిఎన్సి మెషినింగ్, సిఎన్సి మెషిన్ సెంటర్ మనం ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో టర్నింగ్ మెషిన్ సెంటర్, టర్నింగ్ సెంటర్ కూడా అవే ఉన్నాయి. మెషినింగ్ అండ్ టర్నింగ్ సెంటర్స్ అని రెండు ఒకే ఫ్యూచర్స్, సో ఒకటే రాయొచ్చు. ఎనివే అంటే టర్నింగ్ సెంటర్స్ కూడా ఇంకో పిపిటి తయారు చేసి అది కూడా ఒకసారి చూపిస్తే మీకు రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమీ లేదు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అడాప్టివ్ కంట్రోల్ ఉంటుంది టాపిక్, లాస్ట్ టాపిక్. అడాప్టివ్ కంట్రోల్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మిడ్ పోస్ట్పోన్మెంట్ అన్నారు కాబట్టి యాజ్ పర్ ద కాలేజ్ స్టాఫ్, కాలేజ్ ప్రిన్సిపల్ అడ్వైజ్ ఏంటి అంటే వీ నీడ్ టు కంప్లీట్, అంటే రిమైనింగ్ యూనిట్స్ కూడా కంప్లీట్ చేయమన్నారు. సో నెక్స్ట్ త్రీ వెళ్తాను టాపిక్స్, నెక్స్ట్ త్రీ టాపిక్స్, నెక్స్ట్ త్రీ యూనిట్స్ చాలా స్లోగా చెప్తాను. ఎందుకంటే క్యాడ్ క్యామ్లో ఎప్పుడు ఫస్ట్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్లో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ లో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అన్ని సెట్స్లోనూ అవి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ అంతా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఆ కొంత కన్ఫ్యూజన్ కూడా నెక్స్ట్ యూనిట్లో అంత కన్ఫ్యూజన్ ఉండదు, చాలా క్లియర్గా ఉంటాయి ఆ త్రీ యూనిట్స్. బట్ ఐ విల్ గ్రో స్లోలీ సో దట్ యుల్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ వెరీ ఈజీలీ, రైట్? సో దట్స్ ఆల్ ద క్లాస్ ఫర్ టుడే. ఓకే, థ్యాంక్ యూ.